మగరిగిన మమ్మను కన్న తండ్రి, దేశ నలుమూల నుండి మీ కొరకు విచ్చేసిన మీ పిల్లలకు మీ మాటలను ప్రసాదించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బుద్ధజీవులు ఉన్నాయన్న బుద్ధిహీన శాస్త్రవేత్తల పరిశోధన నిజమా? ప్రియమైన దేవుని పిల్లలారా, అగ్రరాజ్యాలు, ఉన్నత దేశాలు, ఉన్నత వారము మేమే అని చెప్పుకుంటున్నా ప్రపంచ దేశాలలో, ఎన్నో దేశాలలోని శాస్త్రవేత్తలు ఒక హిక్స్ అనే ఒక బుద్ధిహీనుడు, అంటే నా చిన్నతనంలో విఠలాచార్య అనే ఒకడు ఉండేవాడు. వాడు మాయలు మంత్రాలు సినిమాలు ఎక్కువగా తీసేవాడు. అలాగే ఆ తరహాకు చెందిన వాడే హెచ్జి వెల్స్ అనేవాడు, ఒక రచయిత ఉండేవాడు, ఒక నవల రచయితడు. వాడేమి శాస్త్రవేత్త కాడు, కేవలం ఫిక్షన్ మూవీస్. ఈరోజు శాస్త్రీయంగా మరి ఫోటోగ్రఫీలో ఎన్నో చిత్రీకరించగలుగుతున్నారు. మనుషుడు చేయలేనివి, మనుషుడు చేరలేనిది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు తప్ప చనిపోయిన వాళ్ళెవరూ బ్రతకలేదు. అయితే చనిపోయిన వారు ఎలా బ్రతుకుతారు అనేది వాడు ఫిక్షన్లో వాడు చూపిస్తాడు. అది నిజం కాదు, కేవలం ఫిక్షన్ మాత్రమే. ఈ ఆలోచనలో ఈ హెచ్జి వెల్స్ అనేవాడు ఈ బుద్ధ జీవుల గురించిన ఒక నవల ప్రపంచానికి పరిచయం చేశాడు. దీన్ని ఆధారం చేసుకున్న ప్రపంచ శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాల ఖజానా కొల్లగొట్టడానికి, ప్రపంచ దేశాల ప్రజల ఖజానా అని చెప్పచ్చు కొల్లగొట్టడానికి, ఊహాచిత్రాలను చూసి నిజాలుగా బలపరచబడ్డేటట్టుగా చేసేసారు. ఈవేళ తెలుగులో ఎన్నో సీరియల్స్ ఉంటాయి దయ్యాలకు సంబంధించినవి, అవి ఊహాచిత్రాలే, ఊహించి రాసినవి, ఊహించి తీసినవి. అవి నిజం అనుకుంటే పొరపాటు, కేవలం ధన సంపాదన లాభదాయకమని. మంచి వ్యాపారం ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ అమాయకుల్ని పాడు చేయటానికి, రెచ్చగొట్టడానికి ఈ తరహా సినిమాలు, ఈ మూర్ఖులు ద్రోహులు దరిద్రులైనటువంటి ఈ నిర్మాతలు ప్రజల హృదయాలలో ఈ దారుణమైన పరిస్థితులను సినిమాల ద్వారా వాళ్ళకు చూపించడం వల్ల నిజం అనుకుంటున్నారు. నిజంగా చేసినవే నిజంగా చేస్తున్నవి. ఇవి మీరు ఇంటి దగ్గర చేయొద్దు అనేవి చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళలో దాని వాళ్ళకు అనుభవం ఉంది, ప్రాణం పోయినా పర్వాలేదు అని ఆ బరిలోకి దిగి యుద్ధం చేస్తారు. వరల్డ్ రెజలింగ్ ఫెడరేషన్ WWF అని మీరు చూసే ఉంటారు. వాళ్ళు నిజంగా దెబ్బలాడతారు, రక్తాలు వచ్చినట్టు కొట్టుకుంటారు. ఒక యాడ్ ఇస్తాడు అందులో, ఇది ఇంట కానీ బయట కానీ మరెక్కడ కానీ ఎవరూ చేయకూడదు, ప్రొఫెషనల్స్గా ఉన్న రెజలర్స్ మాత్రమే దీన్ని నేర్పిస్తారు, వీళ్ళు సంతకాలతో బరిలోకి దిగుతారు, చచ్చిపోయినా పర్లేదు, ఎముకలు ఇరిగిపోయినా పర్లేదు, అలా దెబ్బలాడతారు వాళ్ళు.
నిజమైనది చేయొద్దని చెబుతున్న ఈ సమాజం, నిజమైనదే చేయొద్దు మీకు అపాయం అని చెబుతున్న వీళ్ళు, అబద్ధమే నిజమని చెబుతున్నది ఎంతవరకు బాగుంటుందో మీరు ఆలోచించండి. కొండ మీదలు దూకేస్తుంటాడు, మీరు చేయకూడదు అంటాడు. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హానికరం, తాగొద్దు అంటాడు. ఇది నిజం. నిజమైనవి వద్దంటున్నారు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒక అబద్ధాన్ని నిజమని చెబుతున్నారు. ఈ హెచ్జి వెల్స్ అనేవాడు ఈ నవలలు రాసి, భూమి మీద ఉన్న కోట్లాది మంది మనుష్యుల బ్రతుకుల గురించి ఆలోచించిన వీళ్ళు, భూమి మాత్రమే జీవికి ఆలవాలమై నివాసయోగ్యమైనదిగా ఉన్నప్పుడు ప్రక్కనున్న గ్రహాలలోనో లేదా నక్షత్రాలలోనో లేదా ఆకాశంలోనో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని, అక్కడ కూడా మనలాంటి వారు ఉన్నారని, వాళ్ళు మనలా ఉండకపోవచ్చును కానీ రకరకాలుగా బొమ్మలు వాళ్ళు డ్రాయింగ్ చేసి చిన్న తరకాయి పెద్ద పెద్ద కళ్ళు, ఏమంటే పెద్ద మనిషి చిన్ని కళ్ళు, ఈ మధ్య అయితే కళ్ళు ఎక్కడున్నాయో తెలియని జీవులు, ఈ ఇలాంటి సినిమాల్లో ప్రదర్శించడం మనం చూస్తుంటాం. అది డ్రా చేసిన గీసిన బొమ్మలు, యానిమేషన్స్ అవన్నీ. భూమి మీద అలాంటి జీవులు లేకపోయినా ఉన్నాయనే భ్రమలో మిమ్మల్ని పెట్టి, ఇవి భూమి మీదవి కావని చెప్పి మరో లోకం నుండి వచ్చాయనే ఒక అబద్ధంతో మనుషులను పాడు చేస్తున్నారని చెప్పచ్చు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే సహకరిస్తున్నాయని చెప్పొచ్చు ఒక మాటలో. ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. ఎందుకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి శాస్త్రవేత్తలతో? ఎందుకు సహకరిస్తున్నాయంటే వీళ్ళు ప్రయోగాలు పేరట పార్లమెంట్లోనో ప్రజానాయకుల సదస్సులోనో ఇన్ని కోట్ల కావాలి అన్వేషణ కొరకు అని అడిగినప్పుడు, అక్కడున్న దౌర్భాగ్యులైన రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రజాధనాన్ని కొన్ని వందల కోట్లు ఈ శాస్త్రవేత్తలకు కేటాయించి మీరు పరిశోధనలు చేయండి అని ఒక అబద్ధంతో ఆ డబ్బును పంచుకుంటూ ఏదో ఒకటి చెప్పాలి కనుక ఇలాంటి కథలన్నీ ప్రజల ముందు ప్రదర్శిస్తున్నారు. ఇది నిజం. దేవుడు చెప్పిన నిజాన్ని తెలుసుకోలేని వీడు, వీడికి తెలియని ఒక అబద్ధాన్ని నిజంగా ప్రజల ముందు చూపించటం అనేది, ఇది ఎవడి పర్యవేక్షణలో జరిగిందో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న యేసు క్రీస్తు వారు ఏమైతే ప్రపంచానికి తీసుకొచ్చారో ఆ మహిమ అనేది మీకు అర్థం కాదు గనక, మరణ సమాధి పునరుద్ధార ద్వారా తాను ఎవరూ నిరూపించుకునే ఒక మహాజ్ఞానాన్ని వారికి ప్రకటిస్తే అది ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత, నమ్మలేని అబద్ధాన్ని నమ్మే వీళ్ళు, అబద్ధాన్ని నమ్మే వీళ్ళు నిజాన్ని నమ్మకుండా చేసిందట. చూడండి, అంధత్వం అంటాడు కిందకి వెళ్ళేసరికి, అంధత్వం. అందుకే ప్రపంచానికి ఏం చెప్పినా అర్థం కావటం లేదు. ఎందుకంటే మనం పుట్టుక ముందే బైబిల్ మీద ఒక అభండాన్ని వేసింది, మత పుస్తకం. ఇది ఒక మత పుస్తకం. ప్రియులరా, ఎప్పుడు ఇదే మత పుస్తకం అని ముద్రించబడిందో ప్రజల గుండెల్లో బైబిల్ చదవటం మానేశారు, బైబిల్ పట్టించుకోవటం మానేశారు. మనం ఒక డ్రెస్ కొనుక్కుంటాం,
రెడీమేడ్ అయినా కావచ్చు, క్లాత్ అయినా తీసుకొని చెక్క కొట్టించుకోవచ్చు. ఎంతవరకు నువ్వు దాని కొరకు ఆలోచించాలి అంటే, నీ కళ్ళకు నచ్చింది, నీకు సరిపోయినట్టుగా కుడితే నీకు బాగుంటుంది, ఎవరైనా చూస్తే మెచ్చుకుంటారు, అంతవరకే మీరు ఆలోచించండి. మీ శరీరాన్ని కప్పుకున్నంత వరకే ఆలోచించండి. ఎక్కువ ఆలోచించడం పిచ్చితనం అంటాను నేను, మీరేమనుకుంటారో మరి. అంతకంటే ఎక్కువ ఆలోచించామనుకో, అది అనవసరం. మనకు నచ్చిన ఆహారాన్ని భుజించడానికి ఒక పెద్ద స్టార్ హోటల్కి వెళ్తాం, నీకు కావాల్సింది ఏదో కోరుకుంటావు, కడుపు నిండా తింటావు, నీ ఆకలిని తీర్చుకుంటావు, నీ ఆనందంతో సంతృప్తి పడతావు, ఆనందంగా హ్యాపీగా ఇంటికి వెళ్తావు, మంచి ఫుడ్ ఇవాళ నేను తిన్నాను. అంతవరకు ఆలోచించు, అంతకంటే పైకి ఎందుకు ఆలోచిస్తావు? అక్కడ ఉన్న ఎవడో కుక్కు, ఆ కుక్కు కలర్ ఏంటి, ఆడు వాడింది కర్రలు పోయా గ్యాస్ పోయా, వీళ్ళు వాడుతున్న నూనె ఏంటి, ఆ లోపల ఎలా ఉంటుంది, ఈ కోడి చచ్చిందా బతికిందా, ఇవన్నీ నీకెందుకయ్యా? ఒక విమానం ఎక్కావు, ఒక దేశం నుండి మరో దేశానికి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలనుకున్నావు, టికెట్ కొనుక్కున్నావు, విమానం ఎక్కావు, అంతేనా? మీ ఊరు వచ్చింది చెప్పేశాడు ఒక 15 నిమిషాల్లో మనం ఎమిరేట్స్లో దిగిపోతున్నామని, వెంటనే సర్దుకుంటావు అన్నీ. అంతవరకే, అంతవరకు నువ్వు ఆలోచించు, ఇది ఎలా తయారు చేయబడింది, ఎవడు చేశాడు, ఒకరు సడన్గా ఆగిపోతే, రెక్క విరిగిపోతే, తోక తెగిపోతే, ఇవన్నీ ఈ సముద్రంలో కూలిపోతే, నువ్వు లేకపోతే నువ్వెంతవరకు ఆలోచించాలి? నీ గమ్యాన్ని చేరుకున్నంతవరకు ఆలోచించాలి. దేవాది దేవుడు ఈ మహావిశ్వాన్ని కలుగు చేయటంలో ఆయన ఉద్దేశం ఒక చిన్న భూమిని, ఒక చిన్న అన్నిటికంటే అతి చిన్నదైనటువంటి కేంద్ర బిందువు అయిన ఈ నేలను మనిషికి నివాసయోగ్యంగా మలచటానికి టోటల్ యూనివర్స్ సిస్టమ్ అంతా దాంతో కనెక్ట్ చేసి పెట్టేశాడు. ఏమండి, చిన్నముల గురించి, సెకండ్లముల గురించి, పెద్దముల గురించి నువ్వు ఆలోచించుకో, నీకు టైం కావాలి, ఓకే టైం చూసుకో. చిన్నములు ఎందుకు ఎలా తిరుగుతుంది, పెద్దములు ఎందుకు అలా తిరుగుతుంది, అన్నిటికంటే ఇదెందుకు తొందరపడి వెళ్ళిపోతుంది, అవసరమా, ఈ లోపల ఏముంది, ఒకసారి విప్పుదామా? ఈరోజు మనిషిని ఎలా డైవర్ట్ చేసిందో చూడండి. యుగ సంబంధమైన దేవత అన్నాడు దీన్ని, అంటే ఆలోచింపని, ఆలోచించకూడని వాటి కొరకు ఆలోచింప చేస్తుంది, ఆలోచించవలసిన వాటిని మరిపిస్తుంది. యుగ సంబంధమైన దేవత అన్నాడు. మనిషి ఈరోజు నిజంగా నిలబడాలి ఆలోచించడానికి. నిలబడితే బైబిల్ను ఆలోచిస్తే అది ఒక మహాజ్ఞాన గ్రంథం. మనిషికి అందరంత ఎత్తులోది ఉంది. దేవుడు నీ చేత, మనిషి చేత, మనవారి చేత వ్రాయించి మనకిచ్చిన సత్యవేద గ్రంథం. కనుక ఈరోజు బడాబడా వ్యాపారుల్లో అతిపెద్ద వ్యాపార సంస్థ ఈ స్పేస్ ఏజెన్సీ, హబుల్ టెలిస్కోప్ కనిపెట్టబడిన తర్వాత అయ్యో ఏదో కనబడిపోతుందని చెప్పగానే, అయితే ఏదో కనబడిపోయి ఉంటుంది అనుకున్న ఈ అమాయకుడికి ఏదో ఒకటి చూపించాలి. మరి ఇన్ని కోట్లు కొలు ఎందుకు ఖర్చు అయిందో నువ్వు లెక్క చెప్పాలి కదా. ఇందుకు ఏమున్నాయంటే జీవులు ఉన్నాయి. ఎక్కడా, ఎక్కడున్నాయి? దేవుడు చెప్పాలి, ఎక్కడైనా జీవులు ఉంటే చెప్తాడు ఆయనే. పులుల గురించి చెప్పాడు, అంటే జంతువుల గురించి చెప్పాడు, క్రూర జంతువుల గురించి చెప్పాడు, సకల కోటి జీవరాశి గురించి చెప్పాడు, వృక్షాల గురించి చెప్పాడు, అంతరిక్షం గురించి, అంతరిక్షంలో నక్షత్రాల గురించి చెప్పాడు, మీకు అవసరమైనదంతా వ్రాయించాడు. చాలా అదే, అందులో ఇంకా ఏముందో అని ఆలోచిస్తావా? అందులో ఇంకేముందని ఆలోచిస్తావా? నీ ముందిచ్చిన మేకను కోసుకున్నావు, తోలు తీసావు, కోసుకున్నావు, తల తెగనరికావు, తలకాయ మాంసం అన్నావు, ఒళ్ళు తెగనరికావు, కేజీలు కొద్దిలో మాంసం తెచ్చుకున్నావు,
ఎత్తుంటున్నావు. చూసావు అందులో ఏముంది, నీకు ఉపయోగమైనది అందులో ఉంది. ఒక కోడి కోసుకున్నావు, చూసావు స్కిన్తో కావాలా స్కిన్ లెస్ కావాలో డిసైడ్ చేసుకుంటావు. లోపల ఉన్నట్టు వేస్ట్ అంతా తీసేస్తావు, నీకు అవ నీకు ఇష్టమైనట్టుగా వండుకుంటావు. అందులో ఏదో ఉందని అనుకుంటావా? దేవుడు చేసిన ప్రతి వస్తువును ఈరోజు నువ్వు అనుభవిస్తూ అందులో ఏముంది అని మనం ఆలోచిస్తే అందులో అది నీ కొరకే ఉంది అనే సమాధానం వచ్చింది. గులాబ్ పువ్వు అందులో వాసన ఉంది, దానికి రంగు ఉంది. ఒక పండు అందులో రుచి ఉంది, దానికి ఎంతో ఎంతో మంచి రంగు ఉంది. చాలా చాలా ఇది నీకు. ఒక అరటి పండు, ఒక యాపిల్ పండు, ఒక పైనాపిల్, ఒక మామిడి పండు, భూమి మీద చేసిన వాటిని మీరు విభజిస్తే లోపల నుండి వచ్చే సమాధానం నేను నీకోసమే అనే సమాధానం. ఇవి సరిపోయి కదా, ఇవి సరిపోయి కదా. సూర్యుని గురించి ఆలోచిస్తావా? అది అదే మాట అంటుంది, నేను నీకోసమే. చంద్రుని గురించి ఆలోచిస్తే నేను నీకోసమే. ప్రకృతి అంతటి గురించి ఆలోచిస్తే మేమంతా నీకోసమే. అవి అవి చెప్పుకునే మాటలు, అవి మేము మీకోసమే. విశ్వం అంతా మన కోసమేనా? మన కోసం. మన కోసమైన విశ్వం బాగా వినాలి. మన కోసమైన విశ్వం సృష్టి మన కోసం ఎదురు చూస్తుందంటే మీరు నమ్ముతారా? రోమపత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారులు. అబ్బాయి చెప్పాడు కదా ఇప్పుడు, ఎవరు దేవుని కుమారులు? జయశాలులు, తెల్లని గుర్రము నెక్కినవారు, నమ్మకమైన వారు, యుద్ధం చేసే పటిమ గలవారు, పరాక్రమవంతులు, శూరులు, రాజులు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచ్చు కనిపెట్టుచున్నది. అవి నీ కొరకు ఎదురు చూస్తున్నాయి, నీలో నుండి ఏమొస్తుందని. సృష్టి దేవుని కుమారుల కొరకు చూస్తుంది. ఏమని? మీ నుండి ఏమొస్తుంది? లేక అవెందుకు కనిపెడతాయి? మిగులు ఆశతో తేరి చూచుచు కన్ని పెట్టుచు. ఎలాంటి పదాలండి అవని? మిగులు ఆశతో తేరి చూచుచు కన్ని పెట్టుచు. ఆ పదాలు ఎలాగుంటాయండి? ఏమ్మా మీ ఆయన ఇంకా రాలేదా? ఆ వస్తాడులేండి ఎప్పుడో. ఈవిడికి మిగులు ఆశ లేదు, తీరు చూడదు, కానీ పెట్టదు. ఒక భర్త మీద భార్యకు అలాంటి అవగాహన ఉన్నప్పుడు, ఏమో పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వెళ్ళలేదు, ఆమె వస్తారండి ఎక్కడ ఆడుకొని వస్తాను. ఈమె కన్నదా వాళ్ళని? ఆమె అనవలసిన మాటలేనా అవి? మనిషికి లేని ఇలాంటి ఆలోచన ప్రకృతికి ఉంది, గ్రహాలకుంది, ఉపగ్రహాలకుంది, నక్షత్రాలకుంది, నక్షత్ర మండలాలకుంది, కనిపించని పదార్థానికి ఉంది. ఏది? మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి మీ కొరకు కనిపెడుతుందా? మీలో నుండి ఏమొస్తుందో అని అది చూస్తుంటే దానిలో నుండి ఏమొస్తాయని మీరు ఈడు చూస్తున్నారు. దాని నుండి ఏమొస్తుంది? నీ అంతం వస్తుంది తప్పు చేస్తే. దాని నుండి ఏమొస్తుంది? నువ్వు కనబడకుండా పోతావు నువ్వు తప్పు చేస్తే. వాటికి వాటి సంగతి నీకెందుకురా? అవి ఏమైనా పొరపాటు చేసాయా? అవి పొరపాటు అంటూ చేస్తే నిన్ను బట్టే చేస్తాయి. అర్థమైందా? పిల్లిని పిలుస్తావా? ఏమైనా పెడతావా? వస్తుంది. గదిలో పెట్టి తలుపేయు, గదిలో పెట్టి తలుపేయి, దానికి నిన్ను తలుపు తీసేటట్టు చేస్తుంది. చాలా చిన్నది. ప్రకృతిని కనిపెట్టు, ప్రకృతి నీ కొరకు కనిపెడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తేరి చూచుచు మిగులు ఆశతో
కనిపెట్టచ్చినది ప్రకృతి కనిపెడుతుందా? ఈవేళ మొబ్బేస్తాను, చినుకుల్లా పడతాను, ఎవడ పోతాడో చూస్తాను, ఎవరుంటారో చూస్తాను అనుకుంది. ఈవేళ కనిపెట్టడం అర్థమైందా మీకు? నువ్వు చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నావా, చెంబుతో కళ్ళు తాగడానికి వెళ్తున్నావా? కనిపెడుతుంది, నీకు అర్థమైందా? సృష్టి కనిపెట్టదు అనుకుంటే నీ అవివేకం. సృష్టి కని ఏటండి కనిపెడుతుందండి? ఇదే మరి నీ సంగతి అంతా దానికి తెలుసు. ప్రియులారా, ఈరోజు మనుషులు చేసే తప్పు విన్నారా? సృష్టి తీరుచూచుచు మిగులు ఆశతో అది కనిపెడుతుంటే ఏవో అందులో ఉన్నాయని ఏమన్నాయి? ఏమున్నాయండి? ఒంటి నిండా మేకప్ వేసి జీరో సైజులో, జీరో సైజ్ ఉండాలని తినకుండా నిన్ను మార్చుకుంటే డొక్కు బొగ్గలతో సక్కు ఎలాగండి, సక్కు ముఖంతో నువ్వు కనబడితే అందం అనుకుంటుంది సమాజం. ఏమండి, ఎందుకది బాధలు? అన్ని బాధలు నీకెందుకు? బాగా కనబడాలనా? బాగా కనబడాలనా? ఈ ప్రపంచానికి అలా కనబడాలని నువ్వు అనుకుంటే ఎలా కనబడాలో దేవుడు నిన్ను కోరుకుంటున్నాడే. ఈ ప్రకృతికి ఎలా కావాలో నువ్వు? ప్రకృతిని శాసించేవాడవా? ప్రకృతికి ప్రకృతి చేత అణగద్రొక్కబడుటకు ఇష్టపడినవాడవా? ప్రకృతిని నువ్వు శాసించగలవా? ప్రకృతిని నువ్వు శాసించగలవా? నువ్వు శాసించగలవు. అది చూడండి ఎంత మంచి మాట ఆయన రాశాడు. ఏమండి ఎంత మంచి మాట అండి! కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూడండి బైబిల్. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం నీ చేతి పనులు అంటున్నాడు చూడండి. ఏంటివంటవి? దేవుని చేతి పనుల, దేవుని చేతి పనుల ఇవి. ఏంటివి? నీ చేతి పని అయిన ఆకాశం మాట్లాడిన 3వ వచనంలో 3వ వచనం చూడండి. అందులో 8వ అధ్యాయం కీర్తన గ్రంథం 3వ వచనం నీ చేతి పని, నీ ఆకాశం అంటాడు. నీ ఆకాశం అది ఎవరు, ఎవరి చేతి పని అది? దేవుని చేతి పని. చెప్పించాడా? చెప్పాడు. మరి అక్కడికి ఎందుకుని వెళ్తావు? ఏం ఆలోచించావు దాని గురించి? నేను చేశాను అన్నాడు ఆయన. రే విమానం ఎవడది? అవన్నీ లంబాని గడిది. నీకేం కావాలి? తెలిసింది కదా. ఓ ఈ విమానం ఎవడది? కేయ పాలు గడిది. దండుకొని కొనుక్కొని అమెరికాలో వదిలేశాడు. అది తీసుకురానికి ఇండియా ఒప్పుకోవటం లేదు. అది తీసుకెళ్ళడానికి, అద్దె కట్టడానికి ఇక్కడ దగ్గర డబ్బులు లేవు. తెలిసింది కదా, వదిలే. మీకు అర్థమైందా? నీకు తెలియనిది, నీకు రానిది, నీకు కానిది నీకు అవసరమా? ఇదండి బుద్ధిహీనులైన శాస్త్రవేత్తల పరిశోధన. వీళ్ళు బుద్ధిహీనులను అనగలుగుతున్నారంటే మీరు ఆలోచించారా? ఏముంది అక్కడ? అందులో ఏముంది? ఆకాశం అని చేసే పని ఆయన చేశాడు. దాన్ని భూమి ఆయన ఏమన్నాడు? భూమి ఆకాశాల గురించి 8వ అధ్యాయం 6వ వచనం నుంచి నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. ఏమని? ఒక గుర్రం కొన్నాను, తీసుకొచ్చాను గుర్రాన్ని. నాయన నీకు ఇచ్చాను రా, నా కొడుకు ఇచ్చాను గుర్రాన్ని. వెరీ గుడ్. గుర్రాన్ని అసలు ఎందుకు ఇచ్చాను నేను వాడికి? స్వారీ చేయటానికి కానీ, దాని చేత తన్నించుకోవడానికి కాదు. గుర్రం నేను ఎందుకు ఇచ్చానండి? అటు స్వారీ చేసి చూడాలి ఆనందంగా. ఏమండి ఎంత నా కుర్రోడు, నా బిడ్డలు గుర్రాల మీద వెళ్తున్నారు. దేవుడికి అదే ఎందుకు? ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, మన గుర్రాల మీద ఉండడం ఆయనకి ఇష్టం, మన గుర్ర వెనక వీళ్ళు తరించుకోవడం వీళ్ళకి ఇష్టం. గుర్రాల మీద ఉండాలని మనం అనుకుంటాం. ఒక తండ్రి తన పిల్లల కుమారుడు గుర్రం మీద స్వారీ చేయాలి. గుర్రం కొన్నాను, అప్పుడు వాడు ఏం చేయాలి? గుర్రం వెనకాతలే ఉంది, గుర్రం కిందే ఉంది, మాకెందుకు ఇలాగుంది, నాకెందుకు తోకలేదు? శాస్త్రవేత్తల పరిశోధన అదేనండి. ఆడు గుర్రం గుర్రం వాడు గుర్రం ఇస్తాడు కొనెక్కరా అంటే ఎందుకు వెనక్కి వెళ్తున్నావు? తంతు అది
కళ్ళు ఎందుకు వేశారు? కరుస్తాదిరా దేవుడు. గుర్రం చచ్చి గుర్రం కరగానే చచ్చిపోయాడు ఉత్తర ఇండియాలో. ఇప్పుడు రోడ్డు మీద గుర్రం కరిచేసిందండి. గుర్రం కరడం మీరు వినుండరు న్యూస్లో. గుర్రం కరగనే గుర్రం ఆహారుకొని వచ్చేసిపోతాడు ముందు. ఈడు ఈడు విషయం అంటానికి ఎక్కిపోయి ఆ తర్వాత ఈడు చచ్చిపోయాడు. నోటి దగ్గరికి వెళ్ళి కరిపించుకోకు, కాళ్ళ దగ్గరికి వెళ్ళి తన్నించుకోకు. ఎక్కరా, ఎక్కమన్నాడు. ప్రకృతి మీద నువ్వు ఎక్కువ, ప్రకృతి మీద నువ్వు ఎక్కువ అనుభవించు దాన్ని. ఎక్కువ అంటే అనుభవించు గుర్రం స్వారీకి, గుర్రం నేను గమ్యానికి చేర్చడానికి. దాని మీద కూర్చొని నువ్వు వెళ్ళు, దాన్ని లోపరుచుకో, గుర్రాన్ని లోపరుచుకో. ముందు పొగరబోద్దానిగా ఉంటుంది, నేను నీడిచిస్తుంటుంది. అప్పుడు సాధించు దాన్ని. అందుకే సాధిస్తావు అని అన్నాడుగా. ఏమన్నాడు? 8వ అధ్యాయం 6వ వచనం నుంచి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ చేతి పనుల మీద, సర్వేశ్వరుడైన మన తండ్రి, కన్న తండ్రి, సృష్టికర్త చేసిన వాటి మీద నీకు అధికారం ఇచ్చాడు. వాడుకోమ్మని, వాడుకోవటానికి అధికారం ఇచ్చాడు. ఈ తోట అంతా నీదేనాయనా. అంటే దేనికి ఇచ్చాడు తోట? పళ్ళన్నీ నువ్వు అనుభవించమని, పంట అంతా నువ్వు తినమని. నరుక్కెళ్ళమని కాదు, నరకటానికి కాదు. బుద్ధిహీనుడు శాస్త్రవేత్త, ప్రకృతి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియక నక్షత్రాలలోనికి, గ్రహాలలోనికి వెళ్ళాలనుకుని ఈ బుద్ధిహీనుడికి ఎదురయ్యేది ఏంటో తెలుసా? పరాభవం. పరాభవం. ఎందరో శాస్త్రవేత్తల అపజయాలను మీకు చెప్పాను, సింహగర్జనలో, ప్రసంగాల్లో చెప్పాను. ఎందరో శాస్త్రవేత్తలు మట్టి కొట్టుకుపోయారు, దరిద్రులు జైళ్ళుకు పోయారు కొందరైతే. పోనీ ఏమి సాధించాడు? బుద్ధ జీవులు ఉన్నాయని ఈరోజు అడగండి, వీడికి తెలీదు. వాడు ఉన్నాయి అనగానే అమెరికాలో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ రాత్రి అంతా అక్కడ పడుకుని తెల్లవారు వచ్చి వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ తెలిసింది, రాత్రి బుద్ధ జీవులు వచ్చి వాళ్ళు బాడి చేసేసేయట. నిజం నమ్ముతారా మీరు? అరణ్యంలోకి వెళ్తేనే బుద్ధ జీవులు వచ్చి పాడు చేస్తే ఇంట్లో ఉండి నేను పాడు చేసేదా బుద్ధ జీవి ఏదైనా వచ్చి? మీ ఆయన దానికి భయమా? ఏమంటే బుద్ధి ఉన్నవాడు చెప్పే మా అన్నం తినేవాడు తిన్న చెప్పే మాటనా అది? గడ్డి తిన్నవాడు చెప్పిన మాట అది. బుద్ధ జీవులట, మనకంటే చాలా జ్ఞానమైన వాట. ఈ దరిద్రుడు చెప్తాడు మనకి, నేను వేదవని అయి గొప్పవే. ఓరు వేదవన్నర వేదవా, నువ్వు గొప్పోడు అని నీ తండ్రి నిన్నంటే నేను పెద్ద వేదవని నువ్వు చెప్పుకుంటున్నావేంటరా? ఒరే నీకు ఈ జ్ఞానం నేర్పించేది ఎవర్రా? మీ అమ్మ అంబ దేవత, ఈ యుగ సంబంధమైన దేవతది. శాస్త్రవేత్తలంతా పెద్ద వేదవలండి. వేదవులు అని చెప్పడానికి ఒక ప్రత్యక్షం మీకు తెలుసు ఒకటి. ఆ స్టీఫెన్ హాకిన్స్ గడికి ఛాలెంజ్ చేశాను, లెటర్ రాశాను, నెట్లో పెట్టాను, పంపించాను. ఆ కుంటి కులాస గడు ఇప్పటి వరకు సమాధానం రాయలేదండి. వెదవాడు చేతగాని వాడు రాకపోతే, ఆడ చేతగాని తన వల్ల రాకపోతే ఈయన ఓడించేశానని అందరినీ చెబుతున్నాడు అంటాను. మరి వెదవన్నారు వేదవలో అంతేనా? రింగులోకి వెళ్ళి తొడగొడితే వాడు రాకపోతే నేనేం చేశాను? రెఫరీ వచ్చి నా చేయి పైకి ఎత్తాడు, ఎవడు రాలేదు కనుక ఈయన గెలిచాడని. ఏమండి, దేవుడు రెఫరీ అండి? నా తండ్రి నాకు రెఫరీ విజయోత్సవముతో ఊరేగించుచున్నాడు అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఆడిచేతగాని విధవ రాకపోతే నాదా తప్పు, నాదండి తప్పు. ఒరే నన్ను లండన్ రమ్మంటావా అని అనుకోని, వాడు స్వస్థలం కదా అది. నన్ను లండన్ రమ్మంటావా, సింహగర్జనలో ఉంది కదా ఉత్తరం, నన్ను లండన్ రమ్మంటావా, నేను లండన్ వచ్చేస్తాను రా. నువ్వు ఇండియా వస్తావా రా, ఛార్జీలు ఇస్తాను నేను. ఏమంటే ఈరోజు విమానం కుంటోడు ఎక్కించరా, కుర్చీ చక్రాలు కుర్చీ మీద ఎక్కించి తీసుకొస్తున్నారండి విమానంలోను. ఆడ వెనక నాసా శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎందుకంటే నాసా శాస్త్రవేత్త వీడు కూడా, వీడు కూడా నాసా శాస్త్రవేత్త అయినప్పుడు నాసాలో ఉన్న శాస్త్రవేత్తలందరూ వీడికి మరి కూటమిగా సంఘంగా వెనక ఉన్నప్పుడు మన యేసు వెనకాల మనం వీరులమే. మరి తెల్లని గుర్రం ఎక్కినప్పుడు
ఆ నల్లం గుర్రం మీద ఎక్కిన దరిద్రులు అందరూ నల్లని గుర్రాల మీద రావాలి కదా మన దగ్గరికి. లేకపోతే నేను ఒక్కడే తెల్ల గుర్రం మీద వెళ్తాను అక్కడికి. ఆడు అండండి ఏమనంటే నోరు వాయి లేనోడు అంటారు. ఆడు దేవుడు లేడు అని ఎలా చెప్పగలిగాడు వాడు? నోరు లేనివాడు దేవుడు లేడని చెప్తే నోరున్నవాడు చెవులున్నవాడు వినేవాడు. వీడు అసలు దరిద్రుడు. వీడు వెదవ టీవీ మీడియా వాళ్ళంతా ఆడినే కదండి ఆకాశం తెత్తెత్తారు. చదవండి 2 కొరింథీయుల 2:14 మా ద్వారా. వినండి, మా ద్వారా. ద బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా, మా ద్వారా ప్రతి స్థలం ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, ఏ స్టేజ్ అనుకుంటావు ఎన్నుకో. ఎవడ మేకప్ కొట్టుకుంటున్న డైలాగులు కావు ఇవి, ఒరిజినల్ హీరో మాట్లాడుతున్న డైలాగ్స్ ఇవి. ఆడు హీరో ఇటండి వాడు, ముఖానికి రంగు వేసుకుని డబ్బు కోసం నటించేవాడు, మేసాలు గడ్డాలు గీసేసుకుంటాడు, విగ్ పెట్టుకున్నవాడు, కట్టుడు పిల్లు పెట్టుడు జుట్టు, కట్టుడు పళ్ళు పెట్టుడు జుట్టు. వాడిది డైలాగ్ కాదండి. నన్ను నమ్మి లండన్ రమ్మంటాడా వాడు? వాడు ఇండియా వస్తాడా? మాట్లాడలేదు. మరి ఇక్కడికి రానివాడివి, ఎదురు చెప్పలేని వాడివి ఏంటరా ఈ కథ? దేవుడు లేడా? దేవుని పిల్లలారా, వీరులో ఉన్నాడు అందుకే కుమారుడు వంశీ మాట్లాడుతూ. మనం నమ్మకమైన వారం, పారిపోయే వాళ్ళం కాదు. ప్రతి స్థలమందును మా ద్వారా క్రీస్తును గూర్చిన జ్ఞానము, క్రీస్తు జ్ఞానము యొక్క సువాసనను కనుపరుచుచ్చు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు. మనమే మన సూపర్ స్టార్, ఇంకెవడు లేడు. వాడిపోతే ఇంకొకడు వస్తాడు సూపర్ స్టార్, ఇటు ముసలైపోయి పోతాడు ఈ సూపర్ స్టారు. మనం ఎవర్ లాస్టింగ్ సూపర్ స్టార్, రియల్ స్టార్, ఎవర్ స్టార్స్, ఎవర్ గ్రీన్ స్టార్స్. ఎల్లప్పుడు చూడండి, బైబిల్ ఉంది, ఎల్లప్పుడు విద్యోత్సవముతో మమ్మను ఊరేగించచ్చు. లండన్, అమెరికా, రష్యా, ఇండియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఎనీ కంట్రీ, ఎల్లప్పుడు విద్యోత్సవముతో మమ్మను ఊరేగించచ్చు. వాట్ ఎ వండర్ఫుల్ అండి. క్రైస్తవులకి చెప్పామనుకోండి ఇది మందగాది అంటాడు. ఎందుకంటే ఇది తెలియదు కదా, కొత్త సంగతి ఇది. ఎంతసేపు వంశీ మాట్లాడినట్టు బల్లంటే అర్థం కాని వెధవిడు, వీడికే అర్థం అవుతాను. పిడి సుందర గారు అందరినీ తిడతాడండి అని మధ్యకు పెద్ద టాకండి. మరి ఏం చేయమంటారు నిన్ను? వాళ్ళు డబ్బు దోసుకొని నెమ్మదిగా రాయమంటావా? ఆవదం ప్రజలను మోసగించుకొని తీసుకోమంటారా? విద్యోత్సవంతో ఊరేగిస్తున్నాడట. సబ్జెక్ట్ అలడదు కదండి. 89:11 కీర్తనల గ్రంథం, 89:11 కీర్తనల గ్రంథం. ఆకాశము నీదే, భూమి నీదే. ఎవరిదండి ఇవన్నీ? ఎన్ని ఎవరు బట్ట తండ్రి? ఆకాశము నీదే, భూమి నీదే, నీదే నాది, నీదే మాది. తండ్రి ఆశ ఎవరిదండి? మందే, మనమండి. కనుక మనకు తెలియాలి విశ్వరహస్యాలు. ఆడేటి అడికేం తెలుసు, గొట్టంగడికి విశ్వరహస్యాలు మనకు తెలియాలి. అన్వేషణలో ఉన్నాడు ఆదరిద్రుడు, అన్నిటినీ తెలుసుకున్నాం మనం. అన్వేషణలో ఉన్నాడు ఆ దరిద్రుడు, చేతగాని వాడు, మెదడు లేని వాడు, అజ్ఞాని. అన్వేషణట, అన్వేషణ, అన్వేషణ సిగ్గులేదు. ఇన్ని వేల సంవత్సరాలైన అన్వేషణ అంటున్నావు, ఇన్ని వేల సంవత్సరాలైంది అన్వేషణకి. ఇంకా నీకు తెలీదా విశ్వం గురించి? మమ్మల్ని అడగరా, చెప్తాం విశ్వం గురించి. విశ్వం గురించి మమ్మల్ని అడుగు, చెప్తాం. ఆకాశము నీదే, భూమి నీదే, లోకము దాని పరిపూర్ణత,
నీవే చేశావు తండ్రి, నీ చెప్పు నీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చావు. మళ్ళీ అడగబడండి, మనం చెప్తాం విషయంలో ఏముందో. బుద్ధ జీవులు ఉన్నాయా అని అడుగు. లేవురా, 30 ఫెలో షటాప్. ఎంత డబ్బు మిగిలిపోద్దండి, ఎంత డబ్బు మిగులుతుంది? 3 మాటలతో కోటాను కోట్ల ప్రజా ధనం ప్రజల సంక్షేమానికి ఉపయోగించేవారు ఒక్క మాటతో. అక్కడే ఉందరా దరిద్రుడా? మనల్ని ఒక మాట అడగండి, చెప్తాం మమ్మల్ని. వద్దురా, ర్యాకెట్ ఎందుకు మోపుతున్నావు? ఆ దరిద్రులు ఎనమడుగురు ఎందుకు అందరూ కూర్చోబెట్టావు? ఇదెవరు ఇండియన్ లాగుంది? జూహి చావలా, కల్పనా చావలా, ఇది కల్పనా చావలా, ఇది ఇది ఎందుకు ఉంది అందరూ? వాళ్ళకి తోడిది ఏమయ్యారు? పోయారు కానీ తిరిగి రాలేదు. ఎందుకంటే చావలా చావాలి కనుక. ఇండియా పొగిడింది, మెచ్చుకుంది బయలుదేరేటప్పుడు, తిరిగి రానప్పుడు ముఖం మార్చుకుంది. ఎందుకు రా చంపుతారు పై పంపించాలని? ఎందుకు చంపేస్తా వాళ్ళు పంపించే పైకి? ఏం తెలుసుకోవటానికి రా అక్కడికి? ఏమున్నాయి అక్కడికి? పంపించొద్దని చెప్పాడా? పంపించొద్దని ఎక్కడుందండి అని అడుగుతారా మీరు? ఓబద్య 4:4 చదువునైనా. ఓబద్య 4:4 పక్షిరాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నక్షత్ర హోటల్స్ నువ్వు కట్టినను, అచ్చట నుండి నిన్ను తూర్పుకు నిలవబెట్టి తన్ని కిందకు తోసెదను. చూడండి అందులో ఉందో లేదు. ఆ మధ్యన మిక్సింగ్ ఇచ్చాను నేను చిన్నది. నీవు చేసినదే నీ నెత్తి మీదకి. ఎందుకురా పగిలిపోయింది అది? అది కొలంబియా ఎందుకురా పగిలిపోయింది రాకెట్? నువ్వు చేసుకున్నావు, నీ నెత్తి మీదకి వచ్చింది. ఇటు అంతకు ఎగిరిపోతాను అనుకున్నావా? దీని అర్థం వెళ్ళకూడదనా? వెళ్ళమనే 17 అధ్యాయ అపొస్తలుల కార్యాలు 17 అధ్యాయ అపొస్తలుల కార్యాలు 27 వచనం చూడండి. 27 చివరి మాట. ఆయన ఒకరు నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ ఆయన ఎంత అమాయకుడో చూడండి. దే తండ్రి ఎంత అమాయకుడో. ఆయన ఎక్కడ తడుగుతారో గుడ్డోళ్ళగా తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలమైన భూమికి పొలిమేరలను ఏర్పరిచను. భూమికి పొలిమేరలను ఏర్పరిచను. ఆయన తడువులాడు కనుగొంటూ అయ్యో దేవుడు ఎక్కడున్నావు, తండ్రి ఎక్కడున్నావు, తండ్రి ఎక్కడున్నావు, తండ్రి ఎక్కడున్నావు, తండ్రి నువ్వు భూమి పొలిమేరలంటే గ్రావిటీ దాటావు, భూమి ఆకర్షణ శక్తిని వదులుకున్నావు నువ్వు, అది పొలిమేరండి. నువ్వెంతవరకు ఉంటావో తెలుసా? నువ్వెంతవరకు ఉంటావు? పొలిమేర వరకే ఉంటావు. పాకిస్తాన్ బోర్డర్ దాటావా, ఒక్క గుండుతో పడిపోతావు అక్కడే. ఒకే పాకిస్తాన్ తుపాకీ గుండుతో పడుకు పెడతారు నిన్ను. పాకిస్తాన్ ఒక ఇండియాలోకి వస్తాడు అనుకోండి, ఆ కంచె ముండ్ల కంచె ఇనుప కంచెను దాటి నువ్వు బోర్డర్లో ప్రవేశించావు అనుకో, పాకిస్తాన్ ఉన్న అక్కడే చంపేస్తాడు ఇండియన్ ఒక తుపాకీ గుండుతో. దేవుడు నీకు పొలిమేర ఏర్పరిచాడు భూమికి, భూమి ఆకర్షణ ఉన్నంత వరకు. గ్రావిటీ ఆ ఆకర్షణ దాటావనుకో, అదే పొలిమేర దాటావని అర్థం. నువ్వు ఒకవేళ దేవుణ్ణి తడువులాడతావని, ఆయన చెప్పిందేమో ప్రకృతిని తడువులాడతావని అనుకోలేదు. ఆయన తన్ను వెతుకుతారని, తన కోసం తడవులాడకూడదని తన పిల్లలు. పక్కన ఏమన్నాడు తెలుసండి? వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరిచి ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. ఒరే నాన్న, నువ్వు దాటొద్దు, దాటొద్దు, నువ్వు దాటొద్దు, నేనే వచ్చేస్తాను. ఏమండి ప్రమాదపు అంచుల్లో ఏ కొడుకైనా వస్తే తండ్రి చెప్పే మాట ఇదేనా? కాదా మీరు చెప్పండి. ప్రమాదపు అంచుల్లోనికి ఏ కొడుకైనా ఏ కూతురైనా వస్తే దాటొద్దు, నువ్వు నిలబడి అక్కడే ఉండవు అంటాడు. ఒక కరెంటు వేరు తెగిపోయి పడిపోయింది అనుకో, అక్కడే ఉండు నువ్వు అంటావు. అదే మాట తండ్రి చెప్పాడు, పొలిమేర దాటక. పొలిమేర అంటే గ్రావిటీ ఉన్నంత వరకు. ఆ గ్రావిటీ పవర్ లోపించిందో అక్కడి నుంచి నువ్వు లేచిపోతావు. ఇక నువ్వు నడవనవసరం లేదు, ఎగరనవసరం లేదు.
తెలుసా మీరు, సెంట్రల్ గ్రావిటీ ఎప్పుడైతే తప్పిపోయావో నువ్వు పైకి లేచిపోతావు, ఇక పట్టుకోవడానికి ఏం ఉండదు. నువ్వు అలా తేలిపోతూ తేలిపోతూ గాలిలో కాగితం మొక్కలు ఎగిరిపోవాలి, అది పొలిమేర దాటావు కనుక. ఒకవేళ తన గురించి పొలిమేర దాడుతావని తానే నీ దగ్గరకు వస్తానంటే ఎవడ కోసం దాడుతున్నావురా? ఈరోజు భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎవరి కోసం దాడుతున్నావు నువ్వు? ఒక శాస్త్రవేత్తకు దేవుడు చెప్పే పాఠం మమ్మల్ని అడగరా, మేము చెప్తాం యూనివర్స్లో ఏముందో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఎందుకు వెళ్ళకూడదో, వెళితే ఏమవుతుందో మమ్మల్ని అడుగు, మేము చెప్తాం. ఒక శాస్త్రవేత్త రాసింది నిజమనుకుంటున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థ, ఈ సమాజం తండ్రి దేవుడు చెప్పిన మాట నిజమని నమ్మలేకపోయిన పరిస్థితి అండి, దుస్థితి, విషాదకర పరిస్థితి అండి ఇది. ఏమండి కొరింథీయులు 2వ దినవృత్తాంతాలు చూడండి, దానికంటే ఒక మాట చూస్తే మంచిదండి. లూకాసువార్త 21:35, లూకాసువార్త 21:35. ఆ దినము భూమి అంతటా ఉన్న వారందరి మీదికి వచ్చును, ప్రళయ దినం, శిక్ష దినం, మరణ దినం, నాశనము దినం, భూమి మీద నివసించు వారందరి మీదికి. మనుష్యులు చంపటానికి ముందు వినాశనం మనుషుల్ని చంపుతుంది, ఆ మనుషులు చస్తే విశ్వమే నాశనమైపోతుంది. అంటే ఏ మనుష్యుల కోసం భూగ్రహం కలిగిందో ఆ మనుషుల కోసమే భూగ్రహం నాశనం అయితే విశ్వం అనేది కనబడదంటున్నాడు ఆయన. నాశనం మనుష్యుల మీదకి, అది భూమి యందు నివసించే వారి మీదకి. మరి బుద్ధ జీవులకు ఎప్పుడు వస్తుందో వినాశనం? అసలు పాయింట్ లేదు అది, ఆ మాట బైబిల్లో లేదు, ఆ మాట బైబిల్లో లేదండి. కీర్తన 115:17, కీర్తన 115:16, ఆకాశములు యెహోవా వశమది, అవి ఆయన అండ్రలో ఉన్నాయి అవన్నీ. ఒరే నాన్న మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. భూమిని నరులకు ఇచ్చాడు, ఇచ్చేశాడు, మీకు ఇచ్చింది అది. పక్కోడు భూమిలోకి వెళ్తే చంపేస్తాడు. ఆకాశం ఎవరి కింద ఉన్నాయి? తండ్రి కింద ఉన్నాయి, అవి ఆయన వశంలో ఉన్నాయి. ఆయన వశువులో ఉన్న వాటిలో నువ్వెందుకు వెళ్తావురా? ప్రమాదకరం కదా. ఎవడు జేమ్స్ బాండ్ విమానం మీద నిలబడ్డాడని నువ్వు నిలబడతావేంటి? అది ఫిక్షనల్, అది ఎగిరే విమానం మీద మనిషి నిలబడ్డమే. ఎక్కడ చిన్న రంధ్రమైనా విమానం చిరిగిపోద్దు గుడ్డ ముక్కలాగా. తెలుసా మీకు ఆ సంగతి? పిట్ట తగిలింది అనుకోండి, పక్షి విమానంలో తగిలింది అనుకోండి, వెంటనే దిగిపోతారు కిందకి. ఎందుకంటే ఎక్కడ చిల్లు పడుతుందేమని. ఆ వేగంలో 500, 600, 700, 1000 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న విమానం టేకాఫ్లో పొరపాటున ఏ కాకి కానీ, ఏ పిచ్చుకు కానీ, లేదంటే గెద్ద కానీ అంతరిక్షం ఎక్కువ ఎక్కువ ఎత్తులో ఎగిరేవయ్యే, అవి కానీ తగిలాయి అనుకోండి, వెంటనే వాడు కిందకు వచ్చేస్తాడు మళ్ళా. ఎందుకంటే ఆ వేగానికి ఆ చిన్న రంధ్రమే పెద్ద రంధ్రమే, పెద్ద రంధ్రమే, పెద్ద రంధ్రం అంటే గాలి భయంకరంగా లోపలికి చొచ్చుకుపోయి విమానాన్ని గుడ్డ ముక్కలా చంపడం మొదలు పెడుతుంది ఆ వేగానికి. అందుకే వెంటనే వాడు కిందకు వచ్చేస్తాడు. నువ్వు తిరిగే చోటది కాదు, నువ్వు తిరిగే చోటు ఆకాశములు కాదు, అంతరిక్షం కాదు, ఆకాశములు నా వశం, దేవుణ్ణి సృష్టికర్తని. భూమిని మాత్రమే నేను మీకు ఇచ్చాను, మీరు హ్యాపీగా ఉండండి. అక్కడ ఏమి లేదని మీరు ఇక్కడికి వచ్చారు చెప్పండి. మీకు అవసరమైనవి కూడా అంతరిక్షంలో లేవు, మీకు అవసరమైన వాటిని అంతరిక్షము ద్వారా మీరున్న నేలకు నేను పంపుతున్నాను. ఆకాశము నుండి పడే వర్షము, ఆకాశము నుండి కురియు మంచు, ఆ నీలంగా కనిపించేది ఉందే, అది వర్షపు మేఘాలు కావవి.
ప్రారంభములో సృష్టి నిర్మాణములో ప్రకృతిని సృష్టిని కప్పిపెట్టిన మహాజలాలవన్నీ అక్కడ నుండి మంచు చల్లతనం దేనికో తెలుసా? దేనికి? కోటానుకోట నక్షత్రాల కాంతిని వేడిని అదుపు చేసి భూమి మండిపోకుండా కాపాడేది. నా కుమ్మడి ఆశీర్వాదం, ఆ పైన లైట్స్ చూడండి, జైశాల ఇంటర్నేషనల్ లైట్స్, వాటికి చల్లదనం కావాలటండి. బీఓయూ అని మన సిటీ బైబిల్ ఓపెన్ సిటీలో బీఓయూ అని పెట్టి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అక్షరాలు ఉంటాయి, కలర్ లైట్స్ అవి కూడా అక్కడ. ఏ లైట్స్? అదే లైట్స్, రెండు ఆశీర్వాదం ఎమిరేట్స్ నుంచి ఇచ్చినవే, తెచ్చినవే. ఆ షాప్ ఆయన అంటాడు, ఏమన్నా ఈ లైట్స్కి మీరు స్పెషల్గా ఒక ఫ్యాన్ పెట్టాలండి. ఇటు లైట్స్కి ఫ్యానా? ఏమండి లైట్స్కి ఫ్యాన్ పెట్టాలి? అవునండి పెట్టాలి. ప్రింటర్ ఉందండి, కంప్యూటర్లో ఉన్నటువంటి ఆ మ్యాటర్ అంతా కూడా ప్రింటర్లోకి రావాలంటే ఫ్యాన్ వేసేవండి, విడికిపోద్దని. అప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయనట్టు కలిసండి, బాబు ఫ్యాన్ అయ్యకండి బాబు, దానికి వేడి కావాలంటాడు ఈయన. టైప్డ్ మ్యాటరు ప్రింటర్లో నుంచి బయటకు రావాలి, ఆ కలర్ బ్లాక్ అండ్ వైట్, అది రావాలంటే అది వేడిగా ఉండాలంటున్నాడు. ఏమండి పని? మీకు మీరు అనుకున్నది జరగాలి అంటే ఇక్కడ వేడిగా ఉండాలి, మీరు అనుకున్నది అవి వెలగాలంటే అక్కడ చల్లగా ఉండాలి. ఎవరు బాబు ఇన్ని వేళ్ళు ఇన్ని చల్లలు ఉన్నాయా? అలాంటివి ఉన్నాయి రా విశ్వంలోని పిచ్చుకుక్క. భూమి మానవ నివాస యోగ్యంగా ఉండాలి అంటే ప్రకృతిలోని పదార్థం అంతా నేలకు మనం ఉన్న ఈ భూమికి అనుకూలమైన వాతావరణాన్ని సమకూర్చేవి. ఏమిటి భూమి ఎందుకంటే ఒక పక్కకు అలాగే వాయలుంది అనుకుంటున్నావా? నీలాగేమైనా ఏంటది అది స్పాండిలైటిస్ అనుకున్నావు ఇలా ఉంచేయటానికి? అది కొంతమందికి స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంటుంది, ఇలా పెడతారు తలకాయ బెల్ట్ వేసేస్తారు పెద్దది. ఏమండి మెడ చక్కగా ఉండదు కదండి, మళ్ళీ నాకెందుకంటే బెల్ట్ అండి బాబు? నీ మెడ ముందుట్లాగా ఆడాలంటే ఈ పెద్ద రౌండ్ బెల్ట్, ఇది రెజలింగ్ బెల్ట్ కాదు, నీ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ని వెన్న పూసలలోని పూసలు అరిగిపోయాయి, కనుక వెయ్యాలి బెల్ట్. బాగా ఆలోచించండి, విశ్వంలో ఈ నేల అనేది, భూమి అనేది జీవులు నివసించడానికి, సకల కోటి జీవరాశులు నివసించటానికి, ఆ జీవరాశులన్నీ నీ ఆకలిని తీర్చటానికి, సకల కోటి జీవరాశులు నీ ఆకలిని, ఎందుకంటే వీటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని ఆయన అంటుంటే, మేము దౌర్భాగ్యులం కామా అని నువ్వు అంటావు, మేము వెధవలం కామా, మేము బుద్ధిహీనులం కామా, అందుకే దరిద్రులు అన్నాను. ఏమని బుద్ధ జీవులు ఉన్నాయన్న బుద్ధిహీన శాస్త్రవేత్తల పరిశోధన అన్నాను. గుర్రం వెనక్కి వెళ్ళకండిరా, బుద్ధ జీవులు ఎక్కడున్నాయిరా? ఒక్క జీవైనా ఎప్పుడైనా ఎక్కడైనా, నువ్వు ఫిక్షన్ సినిమాలో చూపించినట్టు చూపించుకో, ఎక్కడో ఉన్న కొండను అక్కడ తెస్తావు, ఎక్కడో ఉన్నటువంటి ఒక వింతను అక్కడ తీసుకొచ్చి పెడతావు, హిమాలయాలు తీసుకొస్తావు ఒక దగ్గరికి, పసిఫిక్ మహాసముద్రం తెస్తావు దీని పక్కకి, జపాన్లో ఉన్న పిల్లికల్లో చిన్న కళ్ళలో చప్పిడి ముక్కొని పెడతావు అక్కడ, నీ ఇష్టం వచ్చినోడు తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చిన పెడతావు దగ్గర. ఫిక్షన్ మిక్సింగ్ కంపోజింగ్ చేసావు నువ్వు. ఇవి గ్రాఫిక్స్ టెక్నాలజీ, ఆలోచించండి. సృష్టి అలాంటిది కాదు, అన్ని ఒరిజినల్, అవి ఒరిజినల్ సిస్టమ్. అది ఆ సిస్టమ్ ఒకళ్ళు పాడు చేస్తే నువ్వే పాడు చేయాలి, సిస్టాన్ని పాడు చేయాలని నువ్వే తెలివి తక్కువడు కనుక కుర్రోడు రాయిశారుడు కారు అర్థం బద్దలైపోయింది అని కాస్ట్ 15,000. ఆడికి ఏం తెలుసు అండి? ఆడు రాయిశునుడికి ఏం తెలుస్తుంది అది? ఏమండి ఒక రాయిశ్రేడు పాపం రాళ్ళు విసరడం, పిల్లలు ఆనవాయిత్యాలు ఆడుకుంటారు రాళ్ళు విసురుకుంటారు, అది అర్థం తగిలింది, అర్థం తగిలిగానే పగిలిపోయింది, రంధ్రం పడిపోయింది, చిల్లు పడిపోయింది, ఇక వేగంగా బండిల్నా నీరు లోపలికి వచ్చేస్తుంది, గాలి లోపలికి వచ్చేస్తుంటుంది, ఏసీ పనికి రాకుండా పోద్ది,
అవి విసిరేవాడికి దాని అర్థం తెలియదు. దాన్ని కొన్నవాడికి కలిగించిన వాడికే దాని అర్థం తెలుస్తుంది. దాన్ని అనుభవించేవాడు దాన్ని అమ్మిన వాడికే దాని అర్థం తెలుస్తుంది. అది ఎంత వాస్తవమో, ప్రకృతిని కలిగించిన వాడికి ప్రకృతి ఎంత భద్రతగా నువ్వు కాపాడుకోవాలో చెప్తున్నాడు ఆయన. ఈయనకి ఇచ్చాడు, భూమిని నరులకిచ్చి ఉన్నాడు అంటే భూమిని జాగ్రత్తగా వాడుకుండరా అంటే కొన్ని వందల సార్లు తగలబెట్టే భయంకర బాంబులు కనిపెట్టాడండి. దీన్ని తగలబెట్టాడానికి భూమిని, వీడికి ఏమో బుద్ధి ఉందండి. ఎక్కిన కమ్మను నరుక్కునేవాడు కాళిదాసు కాడు, నువ్వే అసలు దాసువి. ఏమండి, ఎక్కిన కొమ్మను చెట్టు ఎక్కి వాడు ఉన్న కొమ్మను నరుక్కుంటుందట ఎవరు? దమ్మన్ దాసు, కాళిదాసు. ఇచ్చిన గుండెను పాడు చేసుకుంటున్నాడు, ఊపిరితిత్తులు డిస్టర్బ్ చేసుకుంటున్నాడు దేవదాసు. వాడికి ఏం తెలుస్తుందండి వాడికి? అంతకంటే పెద్ద దాసులండి ఈ శాస్త్రవేత్తలు అందరూ. పిచ్చి దాసులు, బుద్ధ దాసులు, బుద్ధిహీన దాసులు, బుద్ధి లేని దాసులు. యశగ్రంథం 40:5-18 వచ్చిన యశగ్రంథము 45:18 వచ్చిన ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని మీకు అవసరమైన దానిగా మళ్ళీ ఎక్కడ నదులు ఉండాలా, ఎక్కడ సముద్రాలు ఉండాలా, ఎక్కడ అరణ్యాలు ఉండాలి, ఎక్కడ గ్రానైట్ దొరుకుతుంది, ఎక్కడ బంగారం ఉండాలి, ఎక్కడ ఆయిల్ ఉండాలి, ఎక్కడ క్రూడ్ ఉండాలి, ఎక్కడ గ్యాస్ ఉండాలి, ఆయన సిద్ధం చేశాడండి. సిద్ధం చేశాడు, నాన్న తీసుకో అన్నాడు. అదే మీకు నివసించడానికి మీ జీవితాలకు అవసరమైనవన్నీ అందులో పెట్టి నివాస స్థలముగా దాన్ని సృజించాడు. భూమిని, భూమిని ఏమంటే బాగుందా? కీర్తనల గ్రంథం 104:24. కీర్తన గ్రంథం 104:24. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవని బుద్ధి గల అని చెప్తున్నాడు ఈ మాట. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, నీకున్న మహాజ్ఞానము, మా ఆలోచనల కంటే నీ ఆలోచనలు గొప్పవి, మా జ్ఞానము కంటే మీ జ్ఞానం గొప్పది తండ్రి. మీ జ్ఞానముతో వాటన్నింటినీ చేశావు, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండింది. భూమి నిండింది, నక్షత్రాలు నిండలేదు, గ్రహాలు నిండలేదు, ఉపగ్రహాలు నిండలేదు, ఆకాశ మండలం నిండలేదు. నీకు అవసరమైన వాటితో పంచదార నేలే, కారం మిరపకాయలా నేలే, రొట్టె నేలే, జీవులా నేలే, మొక్కలా నేలే, గ్యాస్ నేలే, పెట్రోలా నేలే, బుగ్గా నేలే, బంగారమా నేలే, విండా నేలే, అంతా నేల. ఈరోజు మీరు అనుభవిస్తున్న దేనినైనా ఈవెన్ డైమండ్స్ బొగ్గు గనుల్లో దొరికేవి నేల, నేల, నేల. ఎవరంటే పదం ఎంత బాగుంది చూడండి. మళ్ళీ నీవు కలుగు చేసిన వాటి, నువ్వు కలుగు చేసిన వాటిలో వాటితో భూమి నిండింది, భూమి నిండిపోయింది. ఆయన కలుగు చేశాడు తన పిల్లల కోసం, అది నిండిపోయింది. ఇంకా ఏం కావాలనరా? భూమిని విడిచిపెట్టి పైకి వెళ్ళాలనుకుంటున్నావు, లేకపోతే ఎక్కడి నుంచో ఉన్నవాడు భూమి మీదకి రావాలనుకుంటున్నావు? దేవుని పిల్లరా, వండర్ఫుల్ కదా. యోబు గ్రంథం 37:12. ఆయన వల్ల నడిపింపబడిన వాయి నరుల నివాస యోగ్యమైన భూగోళము మీద మీరున్నారు. మీరు నివాసులుగా, మనం నివాసులుగా ఉన్నాం ఈరోజు. ఎక్కడున్నాయి బుద్ధ జీవులు? సరిపోదా ఇది, ఈ మ్యాటరు, ఈ మ్యాటర్ సరిపోదా వీళ్ళకి? పోను బుద్ధ జీవులు ఉన్నాయన్నారండి, పోను ఒప్పుకుందామండి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఈ చరిత్రలో నా జీవితంలో 63 ఏళ్ళండి ఏ జీవిని బుద్ధ జీవిని చూపించలేదండి. ఆవిడ సినిమాలో చూపించాడు. అసలు సినిమాలు నిజమండి. బల్లిగుడ్లు వేసుకుని ఉంటాడు రామగోపాల వర్మని చూసారా మీరు?
కళ్ళు బయటకు పొడిచేసి ఆడే బుద్ధ జీవులకు ఉంటాడు పిచ్చోడ్లు అట్టాడు. సైకోస్ అండి వీళ్ళంతా, వీళ్ళు ఒక రకమైన మానసిక రోగులు, మానసిక రోగులు వీళ్ళంతా. ఏంటో సినిమా ఏంటి బెజవాడు రౌడీలా అంటే, రౌడీలు కర్నూలులో లేరా, కడపలో లేరా, ప్రపంచంలో లేరా? వీళ్ళందరికంటే బిగ్ రౌడీ మొన్న చచ్చిపోడు బిన్ లాడెన్ గాడు, ఆడికంటే పెద్ద రౌడీలు విజయవాడలో ఉన్నారా? అలాంటి రోడ్డు చంపిన అమెరికా రౌడీలు, ఆడెక్కడ దాగున్నాడో తెలియదు, ఇటు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఏ శాటిలైట్కి అందనవాడు, టెలిఫోన్కి అందనవాడు, సెల్కి అందనవాడు, నెట్టకే దొరకనివాడు. అలా టోడ్ని పట్టేసి నెట్టేసి పట్టారు వాళ్ళు. ఎవరు చెప్పండి అమెరికా వాడు, ఈయన చెప్పినోడు వాళ్ళెవరు పెద్ద దొంగలు, వీళ్ళందరికంటే పెద్దవాడు రౌడీలే కప్పగుడ్లోడు చెప్తున్నాడు. పిచ్చినా కొడుకులండి సినిమాలు వీళ్ళ మోకాలు, ఎందుకు తిగుతారో తెలియదు సినిమాలు. మనవలు వెళ్ళటోడు ఎర్రోడికి ఏంటండి, ఎర్రోడు తినేది బొమ్మెడితే బలే 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 ఇదకు అసలు బుద్ధి లేదండి. ప్రభుత్వం అడగదండి, ఎందుకంటే ఎవడకు బామ్మర్తో ఉంటాడు, ఎంపీకో ఎమ్మెల్యేకో లేకపోతే స్టూడెంట్ అయి ఉంటాడు, కొలీగా ఉంటాడు, లేదా డబ్బు ఉన్నవాళ్ళకి ఒక సోదరుడై ఉంటాడు. ఎందుకు ఇలాంటివన్నీ చూపిస్తున్నా సమాజానికి? చెడిపోతారు కదా పిల్లలు, ప్రతివాడు కత్తిట్టుకుని వెళ్తున్నాడు, చంపుతున్నాడు, నరుగుతున్నాడు, యాసిడ్ పోస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు అనుకున్నారు? వీడు మొట్టమొదటి సైకిల్ చైన్తో రామగోపాల వారిని ఎవడో కొట్టేస్తుంటాడు అండి మొట్టమొదట. వీడు సిద్ధార్థ కాలేజీలో చదువుకున్నప్పుడు ఎవడో సైకిల్ చైన్తో కొట్టేస్తుంటాడు వీడిని. అదే ఆడు తీసిన సినిమా శివ. అప్పుడు అక్కినేని నాగార్జున ఎంత ఉన్నాడంటే 1/2 kg మాంసం, అప్పటికీ లేదు ఇప్పటికీ లేదు. ఏడు సైకిల్ చేయని తెంపీటమే, అది మీరు నమ్ముతారా? అసలు ఎవడండి తెప్పగలడు సైకిల్ చేయన? దారమే తెగదు, ప్లాస్టిక్ థ్రెడ్డే తెగదు, ప్లాస్టిక్ది. అలాంటి వాళ్ళండి బుద్ధిహీన శాస్త్రవేత్తలు. దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానం ముందు ప్రపంచంలో ఎవడ జ్ఞానమైనా తలదించుకోవాలి. అలాంటి మహాజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చిన మీరంతా దానికి వారసులు కావాలి. ఏమండి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. రేపు దయ్యా కోరికలు తీరిన వారు మరణం తర్వాత భూమి మీద ఉండగలరా? అశరమ్మ పుల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చో ఎన్ని చెప్తారు కదండి. రేపు ఇలా సంగతి చూద్దాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, శాస్త్రాలను మించిన మీ మాటలు మాకు వరాల మూటలు తండ్రి. లోకంలో ఎవరికి లేని భాగ్యం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ పిల్లలకు అనుగ్రహించినందుకు వందనములు తండ్రి. మీ పిల్లలు నానాటికి అభివృద్ధి చెంది చిన్ననాటి నుండి మహాజ్ఞాన వారసులై ప్రపంచాన్ని అడ్డుకొని అజ్ఞానాన్ని తెగనరికే మహాశూరులుగా నా పిల్లలను తీర్చిదిద్దాలని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సదాకాలం కూడుకున్న మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ సెలవు.